కామారెడ్డి జిల్లాలో ఫేక్ రైల్వే టికెట్లు కలకలం రేపాయి. కస్టమ్స్ ఆఫీసులో ఉద్యోగినంటూ రైలు ప్రయాణికులకు కుచ్చుటోపీ పెట్టాడు ఒక వ్యక్తి. జిల్లాలోని అశోక్ నగర్కి చెందిన రాజు అనే వ్యక్తి కామారెడ్డి నుంచి గుంతకళ్ళు వెళ్లడానికి రైలు టికెట్లు బుక్ చేయడానికి స్టేషన్కి వెళ్లాడు. అక్కడ టికెట్ల కోసం క్యూలో ఉండగా విజయ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఢిల్లీ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ ఆఫీసులో పనిచేస్తున్నానని, తాను కూడా టికెట్ల కోసమే వచ్చానని చెప్పాడు. తమ ఆఫీస్ కోటాలో 10 టికెట్లు బుక్ చేసుకున్నానని, మీకు కూడా కావాలంటే చేస్తానని చెప్పాడు. దాంతో రాజు సరేనంటూ టికెట్స్ బుక్ చేయమన్నాడు. అలా రాజుకు సంబంధించిన 8 మందికి టికెట్లు బుక్ చేసి రాజుకు పంపించాడు. అది చూసి కన్ఫర్మ్ చేసుకున్న రాజు విజయ్కి 3,500 రూపాయలు చెల్లించాడు. విజయ్ బుక్ చేసిన టికెట్లతో రాయలసీమ ఎక్స్ప్రెస్లో బయలుదేరారు రాజు కుటుంబ సభ్యులు. అయితే సికింద్రాబాద్లో టికెట్ తనిఖీ చేసిన టీసీ ఆ టికెట్లు పనిచేయవని, అవి నకిలీ టికెట్లని చెప్పి వారిని దించేశారు. దాంతో విషయం రాజుకు ఫోన్ చేసి చెప్పారు కుటుంబ సభ్యులు. వెంటనే రాజు టికెట్లు బుక్ చేసిన విజయ్కి కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడానికి పరిగెత్తారు. మరోవైపు టికెట్లు లేక తిరిగి వెళ్లే దారి లేక రాజు కుటుంబ సభ్యులు 8 మహిళలు రైల్వే స్టేషన్లో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని రాజు వాపోయారు.